మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి శ్రీధర్బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. శ్రీధర్బాబును అతి తెలివి మంత్రి అంటూ ఎక్స్వేదిగ్గా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు శ్రీధర్బాబు కౌంటర్ ఇచ్చారు. ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందన్నారు. అరకపొడి గాంధీ తానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన విషయాల్లో తాము తలదూర్చుబోమని చెప్పారు. బీఆర్ఎస్ లో అంతర్గత సమస్యల్ని మీరే పరిష్కరించుకోవాలే తప్ప తమ పార్టీపై నెట్టడం సరికాదన్నారు. ఎవరు తెలివిగలవారో ప్రజలే చెప్తారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడ ప్రజలందరూ తెలంగాణ ప్రజలేని, వారందరినీ గౌరవిస్తామని శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పింది. ఎవరు చెప్పిండ్రు? అరకపోడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పింది? ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి, అది మా పార్టీపై మెప్పటం చేస్తూ ఉంటే ప్రజలందరూ గమనిస్తున్నామని చెప్పినాం ప్రత్యక్షంగా. ఇంకేం చెప్పలేదు, ప్రజలే చెప్తారు ఎవరు తెలియగలవారో, ఎవరు ఏ పరంగా మరి ఈరోజు లేని అంశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో